ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మా నాయన, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు.
యేసయ్య మహిమలు అనబడిన కార్యక్రమం ద్వారా ప్రార్థన టీవీ ప్రేక్షకులైనటువంటి నీ బిడ్డలందరితో ఈ దినము నీ మాటలు నీ బిడ్డలకు అందించుటకు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనాలు తండ్రి. నిలబడేది నేను, మాట్లాడేది మీరు. పరిశుద్ధాత్ముడా, మీరే నీ బిడ్డలతో మాట్లాడమని, బలపరచమని, స్థిరపరచమని. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొంది ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న బిడ్డలందరికీ బహుగా దీవించి వారి అవసరం లెక్కలన్నీ నీ నామములో తీర్చమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ యేసయ్య మహిమలు అనబడిన ఈ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీ పనులను పక్కన పెట్టి ఈ యొక్క టీవీ ముందుకు మీరు వచ్చి కొన్ని నిమిషాలు కేటాయించినట్టయితే దేవుని యొక్క మాటలను శ్రద్ధగా, భయముతో, భక్తితో ధ్యానించుకుందాం. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈనాటి దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్యాంశమును రాసుకుని వాక్యంలోనికి వెళ్దాం. దేవునిని ఎక్కడ ఎప్పుడు మనం స్తుతించాలి అన్నటువంటి అంశాన్ని గతంలో 41గా చూసుకున్నాం. ఈ దినము 42గా రెండవ భాగంగా మరికొన్ని మాటలను ప్రభు సన్నిధిలో మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా మూలవాక్యముగా కీర్తన గ్రంథము 113వ అధ్యాయము 3వ వచనం చూసుకుంటే, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగిన. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ మాటను మనం గతంలో కూడా మూలవాక్యంగా చూసుకున్నాం. ఈరోజు కూడా ఈ వాక్యాన్ని మూలవాక్యంగా చూసుకుంటున్నాం. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, నేను సూర్యోదయం మొదలుకుని సూర్యం అస్తమించే వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడు వాక్యము సెలవిస్తుంది, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి మనం ఆరాధిస్తే ఆ నామము చాలా స్తుతినొందదగిన నామము. యేసు ప్రభువారు అంటాడు, నా నామం అన్ని నామముల కంటే పైనామము. దేవుడికి మహిమ కలుగునుగాక. ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు దేవుణ్ణి స్తుతించడం ద్వారా నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. ఎందుకంటే స్తుతి స్థితిని మారుస్తుంది, ప్రార్థన మన పరిస్థితిని మారుస్తుంది. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, కనుక మనం దేవుని యొక్క నామమును స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే స్తుతించకపోతే అది తప్పు, కానీ స్తుతిస్తే ఎలాంటి పొరపాటు కూడా, తప్పు కూడా లేదు. అందుకని భక్తులు అంటారు, నేను ప్రార్థన చేయటం మాని నెడల నేను పాపం చేసిన వాడిని అంటాడు యెహోషువ గ్రంథంలో. కనుక మనం ఆయన నామమును, ఆయన బిడ్డలైన మనం కనుక, ఆయన రక్తంతో కడగబడిన బిడ్డలం కనుక, ఆయన నామమును మనం సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమం వరకు మనము స్తుతించవలసిన వారమై ఉన్నాం. మరొక మాటను చూసుకుందాం. 72వ కీర్తన 17వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలం చిగురుచు చుండును. దేవుడికి మహిమ కలుగునుగాక. యెహోవా అనబడిన నామము నిత్యము చిగురిస్తుందంట. అది సూర్యుడి వరే ఏం చేయబడుతుందంట, సూర్యుడు ఉన్నంత కాలం చిగురించు చుండును. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ నామము ఎప్పటి వరకు ఉంటుంది అంటే, సూర్యోదయం మొదలుకొని సూర్యుడు అస్తమించే వరకు, సాయంత్రం వరకే కాదంట దేవుని సంగమ. దేవుని పిల్లలారా, సూర్యుడు ఉన్నంత కాలం, చంద్రుడు ఉన్నంత కాలం ఆయన నామము స్తుతినొందా దగినది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈయన ఈరోజుండో, రేపుండో, ఎల్లుండున్నవాడు కాదు, ఆయన నిత్యము నిరంతరము మనతో ఉండే దేవుడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన నామము స్తుతినొందదగిన నామము, సూర్యుడు ఉన్నంత వరకు ఉంటుందండి.
ఒకవేళ సూర్యోదయం అంటే సూర్యుడు ఉదయించిన కాడ నుంచి సాయంత్రం అస్తమించే వరకు ఉండే నామం కాదు. నువ్వు నేను గణపరుస్తున్న నామం, నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే, ఆ నిన్న నేడు రేపు నిరంతరం నీతో నాతో ఉండే దేవుడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ 72:17-19 వరకు కూడా మీరు చదువుకుంటే చక్కటి మాటలు అక్కడ ఉంటాయి. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క స్తుతింపబడును, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయగలను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు 430 సంవత్సరాలు ఎట్టి జాగ్రత్త చేసి శ్రమ పడుతున్నప్పుడు ఎంతోమందికి వారు మొక్కారు, గణపరిచారు, ఆరాధించారు. కానీ ఎవరు వారి నిట్టూర్పులను వారి శ్రమల నుంచి విడిపించేవారు ఎవరు కూడా లేరు. వారు యెహో దేవుణ్ణి స్తుతించగానే దేవుడు వారిని దర్శించి ఆ బానిసత్వం నుంచి, నిట్టూర్పుల నుంచి, ఆ శ్రమల నుంచి దేవుడు వారిని విడిపించి ఆ అరణ్యములో నడిపించి వారిని కాచి కాపాడి పాలు తేనెలు ప్రవర్తించే కానాను దేశము వారి కొరకు సిద్ధం చేశాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ నామం ఎలాంటి నామము? మనం ప్రేమిస్తున్న, మనం ఆరాధిస్తున్న, మనం స్తుతిస్తున్న దేవుడు ఎట్లాంటి వాడు అంటే సూర్యుడున్న వరకు ఉండే దేవుడు. అర్థమైందా? ఆయన ఎలాంటి దేవుడు అంటే సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు మనతో ఉండే దేవుడు. ఆయన మహిమ గల నామము. ఆయన నామం ఎలాంటిదంట? ఆయన మహిమ గల నామము నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమితో ఆయనని మహిమతో నిండి ఉన్నది. దేవుని మహిమ కలుగునుగాక. ఈ సర్వలోకము దేవుని యొక్క మహిమతో నింపబడింది. అనేక మంది ఈ లోకంలో నీకంటే నాకంటే గనులు, ఉద్యోగాలు, ఓ గుణవంతులు, గొప్ప గొప్ప కులంలో, గొప్ప గొప్ప హోదాల్లో, గొప్ప గొప్ప స్థితిలో ఉన్నవారు యేసు ప్రభువాన్ని ఆరాధిస్తున్నారు. నువ్వు నేనే పాటి వాళ్ళం. నీ స్థితి అంత, నా స్థితి అంత. గొప్ప గొప్ప వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. రాజులు, ప్రధానులు, అనేక మంది ఆయన నామాన్ని గణపరుస్తూ కీర్తించుతూ వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఈ మాటలు వింటూ నీవు కూడా, నా ప్రియ సోదరి సోదరుడా, దేవుని నామమును స్తుతించినట్టయితే, దేవుని నామమును గణపరచినట్టయితే, ఇదిగో ఎప్పుడు నువ్వు గణపరచాలి, ఎప్పుడు నువ్వు స్తుతించాలి. ఇక్కడ అంటున్నాడు, ఎప్పటి వరకు అంటే నీ అవసరం తీరే వరకు, నా అవసరం తీరే వరకు, నీ అక్కర తీరే వరకు, నా అక్కర తీరే వరకు, కార్యాలు జరిగే వరకు కాదు. నువ్వు పుట్టినది మొదలుకొని నువ్వు గిట్టినంత వరకు ఆయన నామమును స్తుతించాలి, ఆయన నామమును గణపరచాలి. రక్షణ పొందినది మొదలుకొని, మారు మనసు పొందినది మొదలుకొని, యేసు దేవుడని నీ నోటితో ఒప్పుకున్నది మొదలుకొని ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళే వరకు, నువ్వు రాకడంత వరకు, నీ పోకడంత వరకు ఉంది, అంతవరకు నువ్వు ఆయనని స్తుతించాలి, ఆయనను గణపరచాలి. పరిశుద్ధాత్మతో, పరిశుద్ధతతో, నిర్మలమైనటువంటి మనసుతో, భయభక్తులు కలిగిన ఆయనను స్తుతించాలి. భక్తి ఉంటే భయం, లేకపోతే భయం ఉంటే భక్తి, లేకపోతే కుదరదు, రెండూ కలిసి ఉండాలి. కలిగి నువ్వు ఆయన స్తుతిస్తే నీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎందుకంటే నీ స్థితిని మార్చేస్తాడు, నీ పరిస్థితిని మార్చేస్తాడు, నీ అనారోగ్య పరిస్థితిని మారుస్తాడు, నీ ఆర్థిక పరిస్థితిని మారుస్తాడు, నీ జీవితాన్ని, నీ లైఫ్నే దేవుడు టర్న్ చేసేస్తాడు. అంతే, ఆయన నమ్ముకోముందర, ఆయన స్తుతించకముందర నీ జీవితం ఎలా ఉంది, నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈ రోజున నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఒక్కసారి ఆలోచించే. దావీదు అంటాడు, నేను బాల్య దినం నుంచి చూస్తున్నాను, యెహోవాను ఆశ్రయించి యెహోవాని స్తుతించిన నరుడు బెచ్చమెట్టుట నేను చూడలేదు అన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మరొక మాటను చూద్దాం, చూడండి, మరొక మాటను చూద్దాం. 18 కీర్తన గ్రంథము 3 ఒకసారి, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ఆయన నామమును స్తుతించి గణపరిస్తంట, శత్రువులను దేవుడు దూరపరిచి వారి చేతిలోంచి నిన్ను రక్షిస్తాడండి. ఆ శత్రువు ఒక వ్యాధి అవ్వచ్చు, ఒక బాధ అవ్వచ్చు, ఒక కష్టం అవ్వచ్చు, ఒక ఇబ్బంది అవ్వచ్చు, ఒక విరుక అవ్వచ్చు, ఒక పోలిటీషియన్ కేసు అవ్వచ్చు, ఒక కోర్టు కేసు అవ్వచ్చు, ఒక స్థలం కేసు అవ్వచ్చు, పొలం కేసు అవ్వచ్చు, భార్య కేసు అవ్వచ్చు, భర్త కేసులు అవ్వచ్చు, స్నేహితుల కేసులు అవ్వచ్చు,
ఇంటి ముందర నీటి పక్కన ఉన్న వారి కేసులు అవ్వచ్చు. అలాంటి శత్రువునైన ప్రతి ఒక్క సమస్యలోంచి దేవుడు నిన్ను విడిపిస్తాడంట. నువ్వేం చేయాలంటే ఆయన్ని స్తుతించాలి. ఎప్పుడంటే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు. అంతేకాక సూర్యుడు నిలిచున్నంతకాలం నువ్వు ఆయననే స్తుతించాలి. ఆయన స్తుతిస్తున్న నువ్వు శ్రమలో ఉన్నావా? ఆయన స్తుతిస్తున్న నువ్వు దుఃఖంలో ఉన్నావా? కన్నీటిలో ఉన్నావా? రుణ బాధల్లో ఉన్నావు? అప్పుల బాధల్లో ఉన్నావా? ఆర్థిక బాధల్లో, అనారోగ్య సమస్యలతో ఉన్నావా? ఏదైనా నేను ప్రకటిస్తాను, నజరేయుడైన యేసయ్యకు అసాధ్యం, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యమే దేవుడికి. నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీ కొన్ని శ్రమలు పెట్టాడు. దాన్ని భరిస్తే దేవుడు యోబుకిచ్చినటువంటి స్థితిగతులను, యోబుకిచ్చినటువంటి దీవెన ఆశీర్వాదమును నీకే పోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నమ్మిక ఉంచు, దేవుని వైపు చూడు, దేవుని స్తుతిస్తాం మానొద్దు. కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏదొచ్చినా దేవుని స్తుతిస్తాం మానొద్దు. దేవుని స్తుతిస్తాం నేర్చుకో. దేవుని సందర్భం ప్రార్థిస్తూ నేర్చుకో. మొక్కలు ప్రార్థన చేయి, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేయి, ఉపవాస రత దినములను పాటించు. దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక. ఆమేన్. అలాగే చూడండి, కీర్తన గ్రంథము 48:10 ధ్యానించుకుందాం. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవా, నీ నామం ఎంత గొప్పదో. ఆయన కీర్తిస్తుంది చాలా గొప్ప అండి. ఈ లోకంలోకి ధనం లేకపోయినా, అంతస్తులు లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, విద్య లేకపోయినా, చదువు సంజయం నీకు లేకపోయినా, నువ్వు దేవుని స్తుతించిన దాని స్తుతించిన వాడవైతే నీకంటే గొప్పవాళ్ళు ఈ లోకంలో ఎవరో లేరండి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో డబ్బున్న స్నేహితులుగో, ధనధాన్యాలు ఉన్న స్నేహితులుగో, ఆస్తి అంతస్తులు ఉన్న స్నేహితులుగో, వసు వాహనాలు ఉన్నటువంటి స్నేహితులుగో నువ్వు స్నేహితుగా సంపాదించుకున్నట కంటే ఒక ప్రార్థన చేసే స్నేహితుని సంపాదించుకుంటాం కష్టంతో కూడిన పని. దేవుని స్తుతించినటువంటి స్నేహితుని సంపాదించుకోవడం చాలా కష్టంతో కూడిన పని. అది నీ వల్ల కాపోవచ్చు ఒకవేళ. అయినా సరే నువ్వు అలాంటి స్నేహితుని సంపాదించుకో. ఈ లోకంలో చెడు స్నేహాలను మానేయి. చెడు స్నేహితులుగా నువ్వు సంపాదించుకునే, నీ కొరకు దేవుని స్తుతించే స్నేహితుని సంపాదించుకో. నీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించే స్నేహితులు సంపాదించుకోండి. స్త్రీ పురుషులు ఎవరైనా సరే, వాళ్ళ ఒకవేళ మీకు దొరకలేదా, వారి కొరకు ఎతకండి. వాళ్ళు ఎక్కడున్నా సరే దేవుణ్ణి అడగండి, మా కొరకు ప్రార్థించి, మా కొరకు స్తుతించినటువంటి నిన్ను అలాంటి స్నేహితులు మాకు కావాలి ప్రభువా. వారితో పాటు కలిగి మేమందరం కలిసి నిన్ను స్తుతించి గణపరిచేవారిగా మేము ఉండాలి. ఎందుకంటే ఆయన నామము ఉన్నతమైన నామము, ఆయన నామము ఘనమైన నామము. నువ్వు స్తుతిస్తంగానే నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను దేవుడు తీసేస్తాడు. నువ్వు ఆయన్ని ఆ నోటితో స్తుతిస్తుండగానే నీ స్థితిగతులను దేవుడు మార్చేస్తాడు. నీకు కావలసిన అక్కర్ల అన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. ఎందుకంటే స్తుతి స్థితిని మారుస్తుంది, ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. అలాగే కీర్తన 50:1 ఒక మాట ఉంటుంది, చూడండి చూసుకుందాం. దేవా, నీ కృప చెప్పును నన్ను, నన్ను కరుణింపు, నీ వాత్సల్యం బాహుళ్యం చెప్పున నా అతిక్రమములను. చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవా, నీ కృప చెప్పున నన్ను కరుణించు. దేవుని స్తుతించి దేవుని అడుగు. ప్రభువా, నేను పాపినయ్యా, నీ దూరంగా నిలబడ్డానయ్యా, నేను ఘోరమైన పాపములు ఉన్నానయ్యా, ఈ మనుషులు ఎవ్వరూ నన్ను చేర్చుకోలేని స్థితిలో నేనున్నానయ్యా, నా పాపం నీ దగ్గర ఒప్పుకుంటున్నానయ్యా, నా అతిక్రమం మీ దగ్గర ఒప్పుకుంటున్నానయ్యా, నేను ఈ లోకంలో ఓడిపోయానయ్యా, ఈ లోకంలో మరలా నేను గెలవాలంటే, నా పాపాలు క్షమించబడాలంటే నువ్వు ఒక్కడవే నన్ను కరుణించే దేవుడివై ఉన్నావు అని చెప్పి ఆయన్ను స్తుతించి గణపరిచినట్టయితే నీ ప్రతి విధమైనటువంటి శాపాన్ని పాపాన్ని నా దేవుడు కొట్టివేస్తాను సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ఇదిగో పాపిని క్షమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. ఆయన 40 ఉపవాసం, సిలువ యాగం చేసి సిలువ మరణం ఆయన ఎందుకు పొందాడంటే నీ నా పాపాల కొరకే. సిలువలో ప్రాణం పెట్టాడు, ముళ్ళ కిరీటం పెట్టాడు. ఒకటి తక్కువ 40 డబ్బులు నీ కొరకు నా కొరకే. దేవుని బిడ్డ ఆయన తిన్నాడు కనుక ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన ఏ ద్రోహం చేయలేదు.
నీ కొరకు నా కొరకు ఈ లోకంలో అంత త్యాగం చేస్తున్నాడు ఎవరు కూడా లేడు. భార్య చేసిన పాపం భర్త ఒప్పుకుంటాడా, క్షమిస్తాడా? భర్త చేసిన పాపం భార్య ఒప్పుకుంటుందా, క్షమిస్తుందా? బిడ్డలు క్షమిస్తారా? అన్నతమ్ముడు క్షమిస్తారా? స్నేహితులు క్షమిస్తారా? తల్లిదండ్రులు క్షమిస్తారా? ఈ లోకంలో మనిషి ఎవడైనా క్షమిస్తాడా? నువ్వు ఎంత ఘోర పాపివైనా, నేనెంత ఘోర పాపంలో ఉన్నా, నన్ను క్షమించాడు నా దేవుడు, నా పాపాలను కడిగాడు. ఆయన సాక్షిగా నిలబెట్టి, ఆయన పనివాడిగా, ఆయన పాత్రగా నన్ను వాడుకుంటున్నాడు. పరిశుద్ధపరిచి నా పాపాలను నా చేత ఒప్పించి చేశాడు. ఆయన పాపము జోలికి పోకుండగా నన్ను రక్షించాడు, కాపాడాడు. కూడు లేని నన్ను, గూడు లేని నాకు, వస్త్రము లేని నాకు సమస్తము దేవుడు ఈరోజు ఇచ్చాడు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉండి ఆయన పనిచేస్తానంటే కేవలం దేవుడి కృప. ఎందుకంటే నేను తెల్లవారుజామున మొదలుకొని సాయంత్రం రాత్రి పడుకునే వరకు ఏదో ఒక సమయంలో నేను ఆయన స్తుతిస్తానే, గణపరుస్తానే, ప్రార్థిస్తూనే ఉంటాను. దేవుడు గొప్ప కార్యములు నా జీవితంలో చేస్తున్నాడు. ఆయన తప్ప ఈ లోకంలో మన పాపములు క్షమించే వ్యక్తి మరొకలో లేరు. ఎందుకు ఆయన పాపాలను క్షమించగలిగిన శక్తి ఆయనకు వచ్చిందంటే, ఆయన మరణించాడు, తిరిగి మరలా లేచాడు. ఇదిగో ఆయనకి జన్మదినం ఉంది, ఆయనకు మరణదినం ఉంది. ఆయన మరణించి తిరిగి లేచిన పునరుద్ధానుడైనటువంటి దేవుడు ఆయనకు ఒక్కడికే మరి పాపాలను క్షమించగలిగినటువంటి అధికారం కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య, ఆయన వైపు చూడు, ఆయనలోనికి రా, ఆయన స్తుతిస్తూ నేర్చుకో, ఆయన గణపరుస్తూ నేర్చుకో. నీ నా జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అలాగే కీర్తన 72:11 ఒకసారి చూడండి. రాజులందరూ అతనికి నమస్కారము, అన్యజనులందరూ అతనిని సేవించెదరు. దేవుడికి మహిమ కలుగును గాక. రాజులు ఆయన స్తుతిస్తున్నారంటే అండి, నేను ఎందాకడ చెప్పాను, నువ్వెంత నేనెంత, మనకంటే ధనవంతులు, విద్యావంతులు. ఇక్కడ రాజులు ఆయన స్తుతించారు, ఆయన గణపరిచారు. అన్యజనులు ఆయనను కీర్తించాడు, గణపరిచాడు. దేవుని బిడ్డ, ఇదిగో 100వ కీర్తనలో అంటాడు, అన్యజనులు ఎదుట నా కృప ఎచ్చుగా ఉంది అంటాడు. అన్యజనులైన వారు, ఒకప్పుడు యేసుప్రభు ఎవరు మాకు తెలియదండి, నేను కూడా అన్యజనుండే. ఈరోజు యేసుప్రభుని నేను తెలుసుకుని గణపరిచి స్తుతించినప్పుడు నా స్థితిగతులనే దేవుడు మార్చేశాడు. రాజులు సైతం ఆయన స్తుతిస్తున్నారు. నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? దేవుని గణపరుస్తున్నావా? దేవుడి వైపు నువ్వు చూస్తున్నావా? అన్యుడు అయినటువంటి నువ్వు దేవుని స్తుతించ ద్వారా ధన్యుడు అయిపోతావు, దేవుడికి మహిమ కలుగునుగాక. నువ్వు ఇంకా అన్యుడిగానే ఉన్నావంటే నశించిపోతావు. ధన్యుడిగా మార్చు, మారు మనసు పొందు, రక్షణ పొందు, బాప్తీసం పొందు, క్రీస్తు వైపు తిరుగో. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని వాక్యాల ప్రకారం నడు. యేసయ్య చెప్పిన మాటలు విను, నీ దైవజనం చెప్పిన మాటలు విను, నీ సంఘంలో వాక్యం విను, నీ సంఘ క్రమాలు పాటించో. ఉపాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు ఏకీవించు. దేవుడు చెప్పినట్టు వాక్యం చెప్తారు దైవజనులు. ఆ వాక్యానుసారంగా నడు, నీ దైవజనులు లోపడు, నీ సంఘానికి లోపడు. తిరిగి సంఘానికి వెళ్ళో, సంఘంలో దేవుని స్తుతించు, నువ్వు పనిచేసే స్థలంలో దేవుని స్తుతించు, నీ ఇంట్లో దేవుని స్తుతించు, తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు, పడుకున్నప్పుడు, నువ్వు ఏ పని చేసినా, దేవుడు ఏ కార్యము నీ జీవితంలో చేసినా మర్చిపోకుండా, ఆయన విడిచిపెట్టకుండా ఆయన్ని స్తుతించాలని నా మనసారా నీకు కోరుకుంటూ ఈ మాటలు దేవుడు మీ హృదయంలో నీళ్లు కట్టి ఫలింపు చెయ్యును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల నాయన, మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు. ఇగో మా బ్రతుకు జీవితంలో మరొకసారి ఈ టీవీ ద్వారా నీ బిడ్డలైనటువంటి ప్రియులందరితో నీ వాక్యము బోధించుటకు ఈ దీనుడైన మాకు మీరు ఇచ్చిన భాగ్యం బట్టి ఉన్నారు. నీ బిడ్డలు విన్నారు, వారి హృదయాల్లో నీళ్లు కట్టి ఫలింపు చేయండి. నిన్ను స్తుతిస్తున్నటువంటి బిడలుగా వారిని మీరు మార్చమని, నిన్ను స్తుతిస్తున్నటువంటి బిడల యొక్క ప్రార్థనల విజ్ఞాపనలు మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకి జవాబు ఉత్తరం దయచేయమని. ఇదిగో తండ్రి, రోగులుంటే బాగు చేయండి. నాయన, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారుంటే వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి, ఇంకా మారుమనసు పొందిన వారు, రక్షణ పొందిన వారు ఉంటే రక్షణ మారుమనసు పొందుటకు సహాయం చేయండి. నీ వాక్యం సెలవు ఇచ్చిందిగా ప్రభువా, ఇదే రక్షణని, ఇదే అనుకూల సమయం అన్నావు. రక్షణని వాయిదా లేక నిర్లక్ష్యంగా చేయక, నీవు సిలువలో మరణం పొంది తెచ్చినటువంటి ఆ గొప్ప రక్షణ ప్రతి బిడ్డ పొందుకుంటూ సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరినీ ప్రత్యేకం దీవించు. ఈరోజు పెళ్లి రోజు నాయన, మరి పుట్టినరోజులు జరుపుకున్న బిడ్డలను దీవించు. అలాగే పదవీ విరమణ జరుగుతున్నటువంటి బిడ్డలను కూడా మీరు దీవించండి. ఈరోజు
మరి గృహప్రవేశాలు, షాప్ ఓపెనింగ్స్ ఇలాంటి ఎవరైనా జరుపుకుంటున్నట్టే వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ని మీరు లేవనెత్తండి. ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డలు మీరు దీవించు. నా తరచిన నా ద్వారా జరుగుతున్న పరిచర్యను కూడా మీరు దీవించు. ఈ టీవీ యజమానులు అంటే స్టాఫ్ని అంతా మీరు ప్రత్యేకంగా దీవించు. మహిమ ఘనత ప్రభావాలు పరలోకపు తండ్రి మీరు మాత్రం పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తుంటూ ఈ యొక్క యేసయ్య మహిమలు అనబడిన కార్యక్రమం ప్రతి శనివారం మరి ప్రార్థన టీవీ మచిలీపట్నంలో ఉదయం మరి 9 గంటలకు టెలికాస్ట్ అవుతుంది. మీరందరూ చూసి ఆత్మీయ మేళ్ళు పొందవలసిందిగా దేవుని పేరు మనవి చేస్తూ, అలాగే ప్రార్థన టీవీ విజయవాడలో ప్రతి ఆదివారం ఉదయం 6:30 వస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకి కార్యక్రమం వస్తుంది. కనుక మీరు వీక్షించి మీరు ఆత్మీయ మేలులు పొంది క్రీస్తులో బలపడి క్రీస్తు సాక్షులుగా మీరు జీవించాలని కోరుకుంటూ, మీ ప్రార్థన అవసరం ఉన్నట్టయితే మాకు తెలియపరచండి. 24 గంటలు మీ కొరకు మేము ప్రార్థన చేయటకు సిద్ధంగా ఉన్నాం. మా కొరకు, మా పరిచర్యల కొరకు, ఈ టీవీ పరిచర్య కొరకు, మరి టీవీ పరిచర్యకి స్పాన్సర్స్ కావాలి. కనుక మీరందరూ కూడా మాకు సహకరించినట్టయితే మేము ఈ యొక్క సువార్తను అనేక మందికి మేము ప్రకటించుటకు మాకు మీ సహకారం కావాలి. కనుక అందించవలసిందిగా ప్రభు పేరుట మిమ్మల్ని 2 చేతులు జోడించి మీకు తెలియపరుస్తూ ఆ సువార్త పని చేయండి, దేవుడి దీవెనలు పొందండి. మీకు అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన.